ఎస్పీఎస్ విజయ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లా వెంగడగిరి సమీపంలో నిన్న రాత్రి 7 గంటలకు ఒక వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దక్కిలి మండలం సంబంధించిన 108 ఎమర్జెన్సీ టెక్నికల్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి ట్రైన్ ట్రాక్ సెట్ చేస్తున్న కీమ్యాన్ రైలు ఉద్యోగి కాల్ చేసి చెప్పడంతో ఉటావుటిన 108 సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించి 1 కిలోమీటర్ మేర స్క్రూప్ టెక్చర్ లో అక్కడ పని చేస్తున్న వ్యక్తుల సహాయంతో మోసుకొని వచ్చి 108 వాహనం లెక్కించి వెంగడగిరిలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం 108 సిబ్బంది మాట్లాడుతూ అతని పేరు ఎస్కే షబీర్, వయసు 24 సంవత్సరాలు, అతని స్వస్థలం ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మియాపూర్ దగ్గరని, అతనికి వెంగడగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు. నేను డక్కిలు 108లో ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. 10 గంటల 25 నిమిషాల్లో నాకు కాల్ వచ్చిందండి. ట్రైన్ లోంచి పడిపోయిన వ్యక్తి ఒక వ్యక్తి పొదల్లో ట్రాక్ పక్కన పడి ఉండాలని ట్రైన్ ట్రాక్ చెక్ చేసే కీమ్యాన్ చెప్పాడు. సరే, మేము వెళ్ళి చూస్తే అది ట్రాక్ మన వెహికల్ పోయేదానికి కూడా అవకాశం లేదు. దారి 1 కిలోమీటర్ మేర మాకు మా దగ్గర ఉండే ఎక్విప్మెంట్లలో స్క్రూప్ చెక్ తీసుకెళ్ళేసాము. అక్కడ పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ సహాయంతో 1 కిలోమీటర్ మోసుకొని వచ్చేసి మన వెహికల్ పెట్టుకుని ఎక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చాము. అతను పేరు వచ్చేసి 24 సంవత్సరాలు అతను వయసు, పేరు వచ్చేసి ఎస్కే షబీర్ అండి. అతను నిన్న నైట్ 7 గంటలప్పుడు ట్రైన్ నుంచి పడిపోయిందని చెప్తున్నాడు. అతని పేరు, అతను వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మియాపూర్ దగ్గర అని చెప్పాడు. లేదండి, అతనికైతే తీవ్రమైన గాయం ఉంది, హెడ్ ఇంజరీ. ఈ డక్కిలు 108 సిబ్బంది వినయ్ కుమారు, సుధాకర్ నేను తీసుకెళ్ళి సంఘటనా స్థలానికి వెళ్ళి చూసి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి తనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి ఎండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి.